Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. ఏడుపు గొట్టు నాయకుల్ని ఎవరైనా పట్టించుకుంటారా? ఇటీవల టీడీపీ జనరల్ బాడీ మీటింగ్లో నారా లోకేష్ కంటతడి పెట్టారంటూ ఎల్లో మీడియా హోరెత్తిపోయింది. తండ్రిని తలుచుకుని లోకేష్ కంటతడి అంటూ హైప్ ఇచ్చింది. అయితే సోషల్ మీడియాలో మాత్రం ఆ కంటతడి నెగిటివిటీ మూట కట్టుకుంది. అప్పట్లో చంద్రబాబు, ఇప్పుడు నారా లోకేష్ అంటూ ట్రోలింగ్ మొదలైంది. ఇప్పుడు రామ్ గోపాల్ వర్మ కూడా ఇదే విషయాన్ని హైలైట్ చేసి నారా క్రైమ్ ఫ్యామిలీ అంటూ పంచలు విసిరారు. ఏడ్చే నాయకుల్ని ఎవరూ నమరని తేల్చి చెప్పారు. తన భార్యని ఎవరు ఏదో అన్నారని అప్పుడు చంద్రబాబు ఏడ్చారు. తండ్రి జైల్లో ఉన్నాడని ఇప్పుడు కొడుకు లోకేష్ ఏడుస్తున్నారు. మా కుటుంబానికి ఈ బాధలేంటి అని తల్లి భార్య కూడా ఏడుస్తున్నారు. ఇలాంటి ఏడుపుగొట్టు ఫ్యామిలీని ప్రజలు ఎందుకు నమ్ముతారు? బలమైన నాయకులనే ప్రజలు కోరుకుంటారు, కానీ ఏడ్చే వాళ్ళను కాదు అని అన్నారు రామ్ గోపాల్ వర్మ. ఇలా ఏడుస్తూ పోతే వారు నవ్వడానికి కూడా సందర్భాలు రావు అని తేల్చి చెప్పారు. నాయకుడు ఏడిస్తే ప్రజలు ఏమనుకుంటారు? సెంటిమెంట్ ఫలించి సింపతి లభిస్తుందని అనుకున్నారు గతంలో చంద్రబాబు. జగన్పై ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతుందని ఆశించారు. అందుకే మీడియా ముందు బోరున విలపించారు, విక్కివేకి ఏడ్చారు. సీన్ కట్ చేస్తే చంద్రబాబుని సోషల్ మీడియాలో అందరూ చడామడా తిట్టారు. 40 ఏళ్ల రాజకీయ చరిత్ర అని గొప్పలు చెప్పుకునే నాయకుడు ఇలా మీడియా ముందు ఏడవడం ఏంటని పెదవి విరిచారు. ఆ ఘటనతో సింపతి రాకపోగా చంద్రబాబు సీన్ అయిపోయిందని అందరూ డిసైడ్ కావడం విశేషం. ఇప్పుడు లోకేష్ కూడా తండ్రి అరెస్ట్ అయ్యాక ఏమీ చేయలేని స్థితిలో ఏడుస్తున్నారని అర్థమైపోయింది. అందుకే నారా క్రై ఫ్యామిలీ అంటూ వర్మ లాంటి వాళ్ళు సెటర్లు పేలుస్తున్నారు. భవిష్యత్తుకి గ్యారంటీ ఇస్తామంటున్న నాయకులే ఇలా ఏడుస్తూ సింపతి కోసం ట్రై చేస్తూ ఉంటే ఆ ఏడుపుల్ని పట్టించుకోవడం కూడా జనం మానేశారు.